నమస్కారం. బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవిత విశేషాలు 15వ భాగం 12/1/2018. వాల్మీకము, ఆధ్యాత్మము, వేదాంత, పంచదశి, భారత భాగవతాలు ఇలా ఏ గ్రంథమైతేనే సర్వం కూడా వీరికి కర్తలామలకంగా ఉండేది. సత్యనారాయణ వ్రత కథ రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్తేనే వినాలట, అంత బాగా చెప్పేవారు. ఓసారి తెనాల్లో ఓ గృహస్థుని ఇంటితో సత్యనారాయణ వ్రతం, శ్రీ 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 కళ్యాణానంద భారతీ స్వాముల వారు కూడా అక్కడికి వచ్చారు. ఆ రోజు రాత్రి వ్రతం తర్వాత 10 గంటలకి వీరు కథ ప్రారంభిస్తే మొదటి అధ్యాయం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటి 2 గంటలైంది. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరైనా పురాణం కోరుకుంటే రాఘవేంద్ర శాస్త్రి గారు తన తపోనుష్ఠాన పాఠ ప్రవచనాలకి భంగం కాకుండా వారి కోరిక నెరవేర్చేవారు. గుంటూరు మండలం అంతా కూడా రాఘవేంద్ర శాస్త్రి గారి పురాణాలతోటి ఉత్తేజితమైంది. చందోలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాత్రపాలెల్లో, కొల్లూరులో, నగరంలో, పూషడవారిపాలెల్లో, అలకాపురంలో వీరు పురాణాలు చెప్పారు. వీరు అనేక గ్రంథాలు, దేవీ భాగవతం, హరివంశం, తండ్రి గారి శ్రీరామ కథామృతం, వీరి దత్త భాగవతం ఎన్నెన్నిసార్లు చెప్పారో ఆ పరాశక్తికే తెలుసు. వీరు బాపట్లలో అన్ని పురాణాలు, అన్ని ఆగమాలు, అన్ని ఉపనిషత్తుల సారాలు అనదగినటువంటి తను చేసినటువంటి ఉపన్యాసాలని నాకు తోచిన మాట అనే పేరు మీద శ్రీ నెమ్మాని సీతారామయ్య గారు గ్రంథస్థం చేశారు. అది చదివితే వీరి స్వరూపం వీరి మాటలలో మనకు కనపడుతుంది. అనేక సంశయాలకి ఇందులో మనకు సమాధానాలు కనిపిస్తాయి. రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి గారిని పెద్ద శాస్త్రి గారని, రాఘవనారాయణ శాస్త్రి గారిని చిన్న శాస్త్రి గారని అప్పట్లో వ్యవహారం చేసేవారు. రాఘవనారాయణ శాస్త్రి గారు చిన్నప్పటి నుంచి చాలా పట్టుదల కలిగి ఖరారుగా ఉండేవారు. వైశ్యుడొకడు వీరి తండ్రి గారికి డబ్బులిచ్చి అప్పిచ్చి వారి ఇంట్లో లేనప్పుడు వచ్చి అప్పు తెచ్చమన్నారు. మాటకి మాట పెరిగి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉంగరం తీసి వడ్డీ కింద ఇచ్చారు. వీరు ఒకసారి గ్రామాంతరం నుంచి వస్తూ బాపట్ల వరకు టికెట్ కొనుక్కొని కారణాంతరంతో పొన్నూరు వరకు ప్రయాణం చేశారు. స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, ప్రస్తుతం నా వద్ద పైకం లేదు, ఈసారి వచ్చేటప్పుడు ఆ ఛార్జీ ఇస్తాను, అంతవరకు ఇది ఉంచండని తన ఖరీదైన కాశ్మీర్ శాలువా అతని ముందు పెట్టారు. అతడు వీరి వ్యక్తిత్వానికి అచ్చెరువడి నమస్కారం చేసి ఆ శాలువాని మీ భుజం నుంచి తీయకూడదని గౌరవించి పంపేశాడు. వేరొకసారి తెనాల్లో ఉన్నటువంటి గురువు గారిని చూడటానికి పోయి స్టేషన్లో బండి దిగారు. గాలివాన బాగా ఎక్కువగా ఉంది. స్టేషన్ అంతా తడితడి, నిలవటానికి చోటు లేదు. ఈదురు గాలి వీస్తుంది. స్టేషన్ మాస్టర్ గదిలో మాత్రమే తలదాచుకోవటానికి వీలుంది. వీరు తలుపు కొడితే ఆ స్టేషన్ మాస్టర్ తీయలేదు. ఇంతలో ఒక పోలీసు వచ్చి తలుపు తడితే ఆ తలుపు తీశారు. వీరు కూడా లోపలికి వెళ్ళబోయారు. ఎవడి దివాను అని స్టేషన్ మాస్టర్ ఈసడించాడు. వెంటనే వీరు వెనుతిరిగి, దీవాన్ నువ్వో నేనో తెలిసిన తర్వాత మళ్ళీ వస్తా అని పట్టుదలగా ఆవాన్లోనే తడుస్తూ వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని దినాలకి మరలా తెనాల్లో బండి దిగి వస్తుంటే ఆ అధికారి వెంటపడి వస్తున్నాడు. వీరు గమనించి వెనక్కి తిరిగి, ఎవరి దివాను అన్నారు. నేనే అని నసిగాడు ఆ స్టేషన్ మాస్టర్. స్టేషన్ వదిలి వెతుతున్నాయేమి అంటే, అయ్యా నా ఉద్యోగం ఊడింది, మిమ్మల్ని అవమానించినందుకే నాకు ఇట్లయిందని విచారించగా తెలిసింది, నా అపరాధాన్ని మన్నించండి, నాది పెద్ద కుటుంబం, ఎక్కడి నుంచో వచ్చాను, వేరే ఆధారం లేదు, నా ఉద్యోగం నాకు ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు. వీరి మనస్సు మెత్తపడింది. మీ డిజిటల్ ఆఫీసర్ ఇతడికి ఎప్పుడు వస్తాడు అని అడిగితే, ఈరోజు రాత్రి 4 గంటల బండిలో వస్తాడని చెప్పాడు. వీరు ఆ ఊళ్ళో పని చూసుకొని ఆ రాత్రికి స్టేషన్లో పడుకొని ఆ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి తనకు గవర్నర్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చూపించారు.
ఆ డివిజనల్ ఆఫీసర్ గారు, ప్రాంతీయ అధికారి గారు వీరికి తగినటువంటి ఆసనాన్ని ఇచ్చి, మీరు వచ్చిన పని సెలవు చెప్పండి, నా చేతనైనంత వరకు వెంటనే జరిపించేస్తాను అన్నాడు. ఈ స్టేషన్ మాస్టర్ ఉద్యోగం నుంచి తీసేశారట, నా వల్ల ఇట్లయిందని బాధపడుతున్నాడు, వెంటనే ఇప్పించండి అంటే, అతడు శాస్త్రి గారు చెప్తున్నారు కాబట్టి రేపటి నుంచి డ్యూటీలో చేరు, ఎవరు ఎటువంటి వారో గమనించి మసలుకో జాగ్రత్త అని వాణ్ణి మందలించి శాస్త్రి గారిని సబహమానంగా పంపించాడట. నమస్కారం. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన శ్రీరామ కథామృత కవికుమార జీవితం నుంచి గ్రహించబడినవి.